ఫిక్స్ అయ్యాం చూడండి ఒకసారి కెమెరా అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది సారీ క్యామియో అని అప్పుడు మాట ఇచ్చారు మీ సినిమాలో క్యామియో చేస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తానని సో ఎప్పుడు జరగబోతున్నాయి ఇవి అసలు చెప్పారని చెప్పేసి నేను సో అభిజిత్ గారు మొన్న దాకా కనిపించలేదు అనుకుంటే ఇప్పుడు ఆయన మిస్ పర్ఫెక్ట్తో ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయారు వచ్చేస్తున్నారు ఆయన కూడా సో అఖిల్ గారు ప్రాజెక్ట్ ఏమన్నా ఎప్పుడు వచ్చే అవకాశం మరి అఖిల్ ఏం చెప్తాడో నాకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ నేను మీ ప్రియమైన దర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే అంటే అనగనగా ఒక రాజు అనే కథలు చాలా విన్నాం అప్పట్లో ఇప్పుడు అనగనగా ఒక బూట్కట్ బాలరాజు అనే కథలు ఎక్కువ వినబోతున్నాం అంట అందులో ఉన్నది ఎవరో మనకు తెలుసు కదా ఆ కథలో ఉన్నదైతే కథ వేరే ఉంటుంది అని చెప్పి మన సోహేల్ అన్న అండ్ ఆమె క్యూట్ లుక్స్తోనే పాగలు చేసే హీరోయిన్ మేఘాలేక ఉన్నారు అండ్ వాళ్ళతో పాటు ఈ స్టోరీని మనకు నెరేట్ చేయబోతున్న శ్రీ కోనేటి గారు కూడా ఉన్నారు డైరెక్టర్ మాట్లాడదాం హాయ్ అన్న ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నారా హాయ్ సో సో ఏందన్న అంత లోలో ఏవో నిబ్బాని మమ్మల్ని కూడా ఇక్కడ చూస్తాం నిబ్బాని ఇద్దరిని నా భయం నాది మోస్ట్ వ్యూవర్స్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు యాక్చువల్లీ మిమ్మల్ని ట్రెండ్ చేసిన వాళ్ళలో కూడా మెంబర్స్ లో చాలా మంది వాళ్ళే ఉన్నారు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మెన్షన్ చేయాల్సి మళ్ళీ వచ్చేసారు కథ వేరే ఉంటుంది అన్నారు సో అప్పుడు నిజంగానే లాస్ట్ ప్రాజెక్ట్ కథ నిజంగానే వేరేగా ఉంది యూనిక్ గా ఇప్పుడు మీ ఒరిజినల్ బయటకు రాబోతుందేమో అనిపిస్తుంది నాకైతే అది మొత్తం చాలా ఈజీ మీరు మీరు కష్టపడి యాక్ట్ చేయక్కర్లేదేమో ఇంటి నుంచి ఎలా వస్తారో అదే షర్ట్ వేసుకుని ఓకే సో మేఘా గారు బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నానండి చాలా బాగున్నాను ఎక్కువసేపు చూస్తే ఈయన కోపడతారేమని ఆలోచిస్తున్నాను హీరోయిన్ కాసేపు క్యారెక్టర్లో ఉంటారు కదా ఓకే సార్ బాగున్నారండి గుడ్ యా సో ఫస్ట్ నేను నార్మల్గా వచ్చాను అసలు ఏంటి మీ అంటే ఏం చెప్తారు మీ మేనిఫెస్టో ఏముంటుంది అని చెప్పి కనుక్కుందాం అని వస్తే మీ వాళ్ళు మరీ జోరు ఉన్నారు నన్ను జాయిన్ చేస్తారు వాడు మీ పార్టీ స్కూల్ డేస్ మిస్ అవుతాను అని చెప్పేసి చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు బ్యాచ్ పెడతారు ఈరోజు నీకు బ్యాచ్ లేదు కాబట్టి ఈ బ్యాచ్ పెట్టిన అబ్బా అంత బాగుంది కానీ ముందేదో చెప్పారు చాలా చెప్పారు అది టంగ్ ట్విస్టర్లో నాకైతే ఏం అర్థం కాదు ఏం అర్థం కాలేదు నోటికొచ్చి ఇప్పటికప్పుడు మాట్లాడేసిన అంతే అలా కూడా అర్థం కాదు పాస్ పెట్టి చూస్తాడు ఇది ఏమన్నాడు అర్థం కాకపోయినా ఓట్లేస్తారు ఇలాగైతే ఏదో మేధావి మనకు అర్థం కాదు మేధావులు మాట్లాడతాడు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక దాన్ని ఏమంటారు ఇప్పుడు క్రియేట్ చేసింది ఒకటి ఉంది కదా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి లాస్ట్ టైం కూడా చాలా మంది ఇలా ప్రమోట్ చేశారు కానీ మీరు ఒక కొత్తది క్రియేట్ చేశారు అది చాలా నచ్చింది ఇనిషియేటివ్ మీరు తీసుకున్నది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఒకరు గ్రూప్ క్రియేట్ చేసి మనం ఒకరు ప్రమోట్ చేసుకుందాం చెప్పండి నా గురించి అనేది పక్కన పెడితే మా అందరి గురించి ఐ క్రియేటెడ్ గ్రూప్ ఎందుకంటే ఎవ్రీవన్ అందులో 110 మంది 112 మంది ఉన్నారు నాకు తెలిసి సో అందులో నాకు తెలిసి 20-30 మంది డెఫినెట్లీ నాలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేదా నాలాగా కష్టపడుతూ నాలుగుడల మధ్య ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఈజీగా ఉంటారు వాట్ వేర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ బికాస్ ఆ ఫేమ్ వచ్చింది ఆ రికగ్నేషన్ వచ్చింది సినిమాలు చేసినాం సో టీవీ ఏదైనా ప్రోగ్రామ్ చేసినాం సో యాంకరింగ్ చేసినాం సీరియల్ చేసినాం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ ఎక్కడికి వెళ్తున్నాం మేము అది ఎందుకు నేను వెనుకబడిపోయాను అని చెప్పేసి చాలామంది అలా ఆలోచించాలి సి నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను నాకు వస్తూనే ఆనందం బట్ ఎవ్రీవన్ నీడ్ దట్ సపోర్ట్ ఇన్ అవర్ లైఫ్ ఏ పర్సన్ అయినా డిప్రెషన్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మన చుట్టాలు అవ్వచ్చు మన పేరెంట్స్ అవ్వచ్చు ఎవరో స్ట్రాంగ్ పర్సన్స్ మనం బయట వాళ్ళు కనీసం ఒక 10 మంది మన దగ్గర ఉంటే ఆ లో టైమ్స్లో విల్ గెట్ దట్ ఎనర్జీ అన్నమాట విల్ గెట్ మోటివేటెడ్ బై దేర్ వర్డ్స్ దేర్ సపోర్ట్ అలా మాటలు మాట సహాయం అనేది ఒకటి ఉంటుంది ఆ మాట సహాయంతోనే మనకు మోటివేషన్ అవ్వచ్చు సో దట్స్ ద రీజన్ ఐ క్రియేటెడ్ గ్రూప్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 1 వరకు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక గ్రూప్లో అందరం కలిసి ఇనిషియేటివ్ తీసుకున్నాం నేను చెప్తే అందరూ ఓకే అనేసారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దెమ్ ఏ ఈగోలు ఏ యాటిట్యూడ్లు ఏమి లేకుండా ఎవ్రీ వన్ ఆర్ దేర్ ఇన్ దట్ గ్రూప్ కొంతమంది తప్ప కొంతమంది పేర్లు ఐ డోంట్ వాంట్ టు రివీల్ బట్ ఐ పర్సనల్ చాయిస్ యా
బట్ అంటే ఇనిషియేటివ్ బాగుందండి. మీరు ఇప్పుడు అన్నారు కదా నా కోసం కదా, అందరి కోసం, అందరి కోసం కాబట్టి అందరూ వచ్చారు ఆల్మోస్ట్. మీ సీజన్ ఒకవేళ మీ కోసం వచ్చే వాళ్ళు అయితే మీ సీజన్ వాళ్ళు వచ్చేవారేమో మేబీ. ఇప్పుడు అన్ని సీజన్ లాస్ట్ సీజన్ కూడా శివాజీ గారు నుంచి అందరూ వచ్చారు. కొంతమంది సో 25 మెంబర్స్ వచ్చారు, 25 మెంబర్స్ వచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం నేను అది ఇంకోటి ఎందుకు క్రియేట్ చేసిన అంటే, వెన్ ఎవర్ ద పీపుల్ ఫీల్ లో, అంటే ఎవరైనా పర్సన్ లోగా ఫీల్ అయినప్పుడు పలానా నేను లోగా ఫీల్ అవుతున్నా, ఎవరన్నా నేను ఇక్కడికి వెళ్తున్నా ఈ కాఫీ షాప్కి ఎవరన్నా వస్తున్నారా అని చెప్పి ఆ గ్రూప్ లో పెడితే, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అరే ఇంద్రాబాయి నీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి మాట్లాడుకోవడానికి ఉంటుంది. బికాస్ ఒక్కొక్కసారి మైండ్ తెలియకుండానే శనికావేశం వల్ల ఏం జరుగుతో తెలియదు లైఫ్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటపడిన రోజు కూడా ఉన్నది. సో అవన్నీ చూశాను కాబట్టి నేను ఇది కోసం ఆ స్ట్రాంగ్నెస్ దీనికోసం అని చెప్పేసి నేను అది క్రియేట్ చేసిన. అట్ ది సేమ్ టైం నాకు నేను ఇన్స్టా లైవ్ కూడా ఎందుకు వెళ్తానంటే ఎక్కువ మధ్యలో సడన్గా వెళ్ళిపోతా, ఐ ఫీల్ లో, ఆ కింద కమెంట్స్ వస్తుంటాయి కదా అది చూసి అరే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారా భయ్ వాళ్ళ కోసం ఐ షుడ్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి అనిపించి చేస్తా. బట్ అంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న గ్రూప్సే రేపు అంటే రేపు మిమ్మల్నే ప్రమోట్ చేయమని పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మెసేజ్ పెట్టి మీ గ్రూప్లో షేర్ చేసి మా మీరందరూ కలిపి రండి ఒకసారి అని చెప్పి మనం పెద్ద గ్రూప్ అవుతుంది మేబీ. డెఫినెట్లీ ప్రమోట్ చేయమని, మమ్మల్ని ప్రమోట్ చేయమని. అవును అవును. ఇందాక మీరు మైక్ తీసి ఇచ్చారు కదా, ఏదో మీ మనసు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది ఒకసారి మైక్ తీసి. జనరల్గా ఇలాంటి అబ్బాయిలు నచ్చుతారా మీకు? మీకు ఇలాంటి అబ్బాయిలు నచ్చుతారా లేదు? వీళ్ళు కుళ్ళం కుళ్ళ ఉంటారు వీళ్ళు. నాకేందంటే నేను చూస్తుంటా కదా, అరే చెప్తూ ఉంటారు అనమాట, హీస్ సో కామ్ అండ్ హంబుల్ అండ్ హీస్ సో క్యూట్ అండ్ అదే క్యూటీ క్యూటీగా బిహేవ్ చేస్తాడు. సో ఇలాంటి మాటలు వింటూ ఉంటారు ఎంత దగ్గర. సో తనకి ఏంటంటే కామ్గా క్లాసీ ఆ కామ్నెస్ అలాంటి పర్సన్స్ అలాంటి అబ్బాయిలు ఉంటారు కదా. సో అలాంటి అబ్బాయిలు తనకి మీరు నచ్చే అవకాశం లేదైతే మన టైప్ అంతా వేరే. జనరల్గా అమ్మాయిల గురించి మీ ఒపీనియన్ చెప్పండి, ఇలాంటి అబ్బాయిలు కుల్లం కుల్లా ఉండే అబ్బాయిలు నచ్చుతారా? మా అలా కొంచెం చిన్న చిన్న ఫ్లర్టింగ్ చేసే అబ్బాయిలు నచ్చుతారు? వీళ్ళు చేయరని మీరు అనుకుంటున్నారు? చేస్తారా? చేస్తారు, వీళ్ళే ఎక్కువ చేస్తారు. నేను చెప్పి నేను ఏ రోజు అట్లయ్యాడు బయట రివీల్ చేయదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చెప్పు. బూట్ కట్ షూట్ అప్పుడు స్టార్టింగ్లో నాకు తను తెలియదు, తను నాకు తెలియదు, వచ్చి యూస్ టు కాంప్లిమెంట్ మీ లైక్ నీ యు హ్యావ్ గుడ్ ఐస్ కానీ యువర్ స్మైల్ నీ నవ్వు బాగుంటుంది అంటే నేను అనుకునేదాన్ని సరే ఓకే మేబీ హీస్ ట్రైంగ్ టు మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్ అంటే హెల్దీ ఫ్లర్టింగే ఓకే ఫైన్ అనుకునేదాన్ని నేను. ఐ టుక్ ఇట్ సీరియస్లీ ఓన్లీ బికాస్ హీ హ్యాస్ అ నేమ్ దట్ ఈస్ అ జెన్యున్ పర్సన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కట్ చేస్తే కట్ చేస్తే ఏ నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ నన్ను అనకు. అయితే ఇంకొక సినిమా, తను ఇంకో సినిమా షూట్కి నేను వెళ్ళాను, క్యారవాన్లో ఉన్నావు, అసలు ఏ మొహమాటం లేకుండా భయం లేకుండా నేను ఇక్కడే ఉన్నాను, ఆ హీరోయిన్ ఇక్కడ తిని ఇక్కడ కూర్చున్నాడు నాతో, ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చాడో నాకు అర్థమైంది, అదే స్పేస్ అదే ఫుల్ స్టాప్ తో అమ్మాయి గొడిస్తే నేను రాజు ఇదే బ్రో. ఎవ్రీ యాక్టర్ చూసాడు ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేసే యాక్టర్ అరే హి ఆల్వేస్ అప్రిషియేట్స్ మీ అండ్ హి ఆల్వేస్ లైక్ యు నో. అవును, బట్ అట్లీస్ట్ ఆ కామ ఫుల్ స్టాప్ లో ఐ యామ్ వెరీ లక్కీ టు బి ఐ యామ్ వెరీ లక్కీ దట్ యు ఆర్ ఇన్ మై మూవీ అని చెప్పేసి అలా చెప్పారు. నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకో చెప్పింది. సో ఎందుకు చెప్పాలంటే మా అదృష్టము నువ్వు నాతో చేయడము అంటే నేను నీతో చేయడం ఇప్పుడు ఏంది ఎవ్రీ గై ఎవ్రీ యాక్టర్ విల్ సే దట్ అరే బాగుంటావు నీకేంది నువ్వు నవ్వు అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం ఆ రోజు మార్నింగ్ ఒకటే కొటేషన్ చూసి కాంప్లిమెంట్ ఏమన్నా నువ్వు ఇందాక. సో నేను ఇప్పుడు చెప్పాలా మరి ఇప్పుడు ఒకటి చెప్పాలా
మీరు కూడా ఫ్లైట్ చేసి ఉంటారు అందరికి ఎందుకు ఒకటే బేసికల్లీ మనం రెండే రెండు చెప్తాం చెప్పడు నీ యువర్ కూడా యాక్టర్ అని చెప్పడు, అది ఓకే, అది కాంప్లిమెంట్. మరేం చెప్తా అంటే బేసిక్ గా సార్, ఇందాక మీరు మెగాతో అడిగిన క్వశ్చన్ కి సోహిల్ కు ఒక క్యారెక్టర్ ఉంది ఏంటంటే అందరూ మనసులో కూడా పెట్టుకుంటారు, బయటలో కూడా షో చేస్తారు. సోహిల్ అలా చేయడు, మనసులో ఏది ఉంటుందో బయట అదే మాట్లాడతాడు. జనరల్గా చాలామంది అమ్మాయిలు నాకున్న సీనియారిటీ ప్రకారంగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తారు, పడతారు కూడా ఎక్కువ. సీరియస్గా అంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను సోహిల్తో ఈ సినిమా వల్ల. సో సోహెల్ మెంటాలిటీ ఏంటి అనేది టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా తను ఉండే మెంటాలిటీ ఏంటంటే సాఫ్ట్ కార్నర్ అని అందరూ అనుకుంటాం జనరల్గా, సాఫ్ట్ కార్నర్ అతని మనసులో ఏదైతే ఉంటుందో అది బయటికి మాట్లాడతాడు. సో ఇక్కడ మేఘా అండ్ ఇంకా ఎవరైనా అమ్మాయి ఎవరైనా కూడా మోక్ష బాగానే ఉంటది, ఆమె స్మైల్ బాగుంటది, పాయింట్ అది కాదు. అసలు మధ్యలో ఒక రెండు డాట్లు పెట్టున్నా కొంచెం మారేది కాబట్టి ఆవిడ ఆవిడ ఒపీనియన్ మారేది. సేమ్ కదా రిపీట్ అయింది, ఇది మార్నింగ్ అన్నట్టుంది డైలాగ్ అని అనుకుంటారు. అవును బ్రో, తన తన స్మైల్ బాగానే ఉంటుంది, ఈమె స్మైల్ బాగానే ఉంటుంది, దట్స్ వాట్ ఐ సెడ్. నేనైతే హీరోయిన్ కే సపోర్ట్ చేస్తాను. ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ అయితే ఎలా అనిపించింది మీకు? సాఫ్ట్ వాళ్ళే సాఫ్ట్ గైస్ కావాలి నెక్స్ట్ సినిమాకి అనిపించిందా, లేదు వెళ్ళే జెన్యున్ గా ఉంటారు కాబట్టి వెళ్ళే బెటర్ అనిపించిందా, ఏమనిపించింది? అంటే వాళ్ళలో కూడా సాఫ్ట్ ఉందండి, నెక్స్ట్ మూవీ చేసే యాక్టర్స్ అందరూ తనకి మంచి కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు, క్లాసీ, మనలాగా రోటీ కపడ రొమాన్స్ గురించి అంటారు కదా మీరు. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. నాకు మీకు క్వశ్చన్ ఏమి అడిగారు ఇంకోసారి? ఏం లేదు, ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఇష్టం అంటే మాలాంటి వాళ్ళు నేను కానీ ఇద్దరు ఈ రెండు సినిమాలు అయితే మాకు రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు, ఒకటి రిలీజ్ ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. ఈ రెండు సినిమాలు మంచి కుల్లం కుల్ల అంటారు కదా దాన్ని, ఏమంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది చూడడానికి, బట్ జెన్యున్గా ఉంటారు, లోపల ఏముందో అదే స్ట్రైట్ మాట్లాడేస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి జాగ్రత్తగా బటర్ పూస్తూ ఉంటారు. సో ఇలాంటి గైస్ సాఫ్ట్ గైస్ తో ట్రావెల్ అవ్వడం బెటర్ అనిపిస్తుందా, ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ అయితే జెన్యున్గా ఉంటారు అని బెటర్ అనిపిస్తుంది? ఐ థింక్ కంపారిజన్ లేదు. బటర్ పూస్తుండని తెలిసేసిన తర్వాత అక్కడ ఎందుకు ఓటేస్తారు అంటే అలా కాదు. బట్టర్ అదంతా కాకపోయినా సో మీరు ఎవరు ఓటేస్తారు అసలు? ఓకే నేను వీళ్ళకేస్తాను. ఎందుకు మీరు అదే పార్టీ? బూట్కట్ వాళ్ళ టీం కాబట్టి. మీకు ఏమైనా ఇచ్చారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి, మీకు ఏమైనా సెక్రటరీ అలాంటిది ఏమైనా ఇస్తున్నారా? వైస్ ప్రెసిడెంట్? వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే నేను మిసెస్ ప్రెసిడెంట్ అవుతాను. ఉప సర్పంచ్ ఆవిడకి ట్రెజరర్ ఇవ్వండి, డబ్బులు తీసుకుంటాం, డబ్బులు క్యారీ చేస్తూ ఉంటారు. ఉప సర్పంచ్ అంటే ఉప ముందు. లేట్లండి ఆయన, ఇది కూడా ఫ్లర్టింగ్ యాక్చువల్లీ, టీస్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తున్నారు. ఓకే సో సార్, అంటే ఇప్పుడు బూట్ కట్ అనేది ఒకప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ గారి కాలంలో మొత్తం బూట్ కట్ అనేది ఒక ట్రెండ్, ఇప్పుడు మళ్ళీ అది రిటర్న్ వస్తుంటే మళ్ళీ ట్రెండ్గా మారే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ చాలామంది బూట్ కట్ని ఈయన 1 ఇయర్ బ్యాక్ సకల గుణాభిరామ సినిమాకి బూట్ కట్ దానిలోనే వచ్చారు. ఏంటినా భలే ఉంది గెటప్ప అని అందరూ అన్నారు. దాన్ని థంబ్నైల్స్ కూడా ఆయన సినిమాకి ఈయన థంబ్నైల్ హైలైట్ అయింది చాలా వీడియోస్లో. సో మీరేమన్నా బూట్ కట్ ఫ్యానా సార్ చిన్నప్పటి నుంచి? నేను బూట్ కట్ అని కాదు, యాక్చువల్గా ఈ స్టోరీ అంతా మేము అనుకున్న తర్వాత రోజు నేను సోహెల్ ఇద్దరం టైటిల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. యాక్చువల్గా చేస్తున్నప్పుడు సోహెల్ వచ్చి నా దగ్గరకు వచ్చి బూట్ కట్ గోపిగాడు అని చెప్పేసి అని అన్నాడు. అంటే గోపిగాడు అనేది వాడు కుదరదు, అది కథలో ఆల్రెడీ బాలరాజ్ అనేది రాసుకున్నాం హీరో పేరు, అది ఓకే సార్, అంటే బూట్ కట్ ఎందుకు వచ్చింది అదే చెప్తున్నా. సో అప్పుడు బూట్ కట్ బాలరాజ్ అని చెప్పేసి టైటిల్ అనుకున్నాం. కథలో కూడా బూట్ కట్ పాయింట్లతోటే మనం ట్రెండ్గా వెళ్దాము అని చెప్పేసి అని
అంటే హీరో చిన్నప్పుడు కథలో తీసుకుంటే కథలో ఏంటంటే చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తుంటాడు. ఓకే. సల్మాన్ ఖాన్ నువ్వు ఈరోజు కూడా మైనే పేరికర్ నుంచి తీసుకుంటే ఈరోజు కూడా బుట్కట్ ప్యాంట్లతో వస్తుంటాడు ఆయన ప్రమోషన్స్ కూడా మూవీలలో కూడా అలాగే ఉంటాడు. సో మనం కూడా అలా ఎందుకు పెట్టకూడదు అనే ఒక చిన్న ఆలోచనతో సల్మాన్ ఖాన్ సినిమాలు చూసి ఆ బుట్కట్ పాయింట్ వేయడం అనేది షురూ చేస్తాడు. ఓకే. సో అలా బుట్కట్ పాయింట్లతో మనం సినిమాలో చూపించడం జరిగింది. ఓకే. సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అనమాట. ఎస్ ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవ్వబోతుందని మీరు అనుకుంటున్నారా? ఇది 100% ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మా ప్రమోషన్స్ కూడా మేము అలాగే బుట్కట్ పాయింట్లతో చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నాము. సో అది కూడా ట్రెండ్ అయ్యే ఛాన్స్. వచ్చిన ప్రతి యాంకర్ కు ఒక బూట్కట్ ప్యాంట్ పెట్టచ్చు కదా సార్? డెఫినెట్ గా ఇస్తున్నాం. నడుం సైజ్ ఏంటో తెలుసుకుని డెఫినెట్ గా ఇస్తున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్స్ కంపల్సరీ అది. సో అంటే ఇప్పుడు మంచి మంచి జబర్దస్త్ ఆర్టిస్టులు అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది ఇందులో. సో సద్దాం గారిని మనం తీసుకుంటే ఆయన రైటింగ్ స్టైల్ ఆయనకి ఇప్పుడు ఎవరికి ఓన్గా వాళ్ళకి రాసుకుంటారు కదా వాళ్ళకి మాడ్యులేషన్కి తగ్గట్టు. సో సద్దాం ఏమన్నా ఆయన తగ్గట్టు ఏమన్నా రాసుకున్నాడా? ఆయనకి స్కోప్ ఇచ్చారా? ఏది మీరే ఇందులో సద్దాం రైటింగ్ అనేది ఏం లేదండి. ఆయన పాత్రకు కూడా ఆయన ఏం స్కోప్ లేదండి. యా నేను స్టోరీ అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి తెలంగాణ స్లాంగ్ కావాలి. యాక్చువల్గా నేను తెలంగాణ పర్సన్ అయినప్పుడు కూడా నేను హైదరాబాద్ తెలంగాణ మాట్లాడగలుగుతాను. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఒక కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి కథ ఇది. సో అప్పుడు మాకు సోయలాల ఫ్రెండు రాకేష్ అని చెప్పేసి అతను తెలంగాణ రైటింగ్ రాస్తుంటాడు. సో యూట్యూబ్లలో చిన్న చిన్న ఇవి చేసేవాడు, పరిచయం చేశాడు సోహిల్. తను డైలాగులు రాస్తుంటే నాకు బాగా అనిపించింది. తను రాస్తున్న వర్డ్స్ తెలంగాణకు సంబంధించిన వర్డ్స్ కానీ మనకు కొన్ని చాలా మటుకు తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్న చాలా వర్డ్స్ మనకు తెలియదు జనరల్గా. అలాంటి వర్డ్స్తో మొత్తం మన రాకేష్ రాయడం జరిగింది. తర్వాత జబర్దస్త్ రాంప్రసాద్ రాశాడు డైలాగ్స్. యా సో రాంప్రసాద్ అంటే చిన్న ఎమోషనల్ వాటికి బాగా రాయడం జరిగింది. ఓకే. సో తెలంగాణ అంటే మేము తను ఆంధ్ర స్టైల్లో రాసినప్పటికీ నేను మళ్ళీ దాన్ని తెలంగాణలోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఆ వర్డ్స్ అని రాసుకోవడం జరిగింది. దీనికి డైలాగ్స్ కంప్లీట్గా అండ్ రాంప్రసాద్ అండ్ రాకేష్. అంటే జనరల్గా ఆటో రాంప్రసాద్ ఆటో డైలాగుల గురించి ఆటో పంచుల గురించి పంచుకొని ఎమోషన్ కూడా బాగా రాస్తారండి. ఎమోషన్ బాగా రాశాడండి. అసలు క్లైమాక్స్ సీన్ వాటికి అన్నిటికైతే అద్భుతంగా వచ్చింది. అంటే ఎందుకు అడిగానంటే సద్దాం అని ఎందుకు మెన్షన్ చేశారంటే కొన్ని డైలాగ్స్ అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళ మాడ్యులేషన్ మీరు అర్థం చేసుకుని రాశారన్నట్టు అనిపించింది. బికాజ్ ఆ ప్రాణం ఆ పాను స్నానం డైలాగ్ ఉంది కదా పాన రాకేష్ రాశాడు అండి. ఆ డైలాగ్స్ సద్దాంకు ఉన్నటువంటి డైలాగ్స్ కూడా కంప్లీట్గా రాకేష్ రాయడం జరిగింది. ఓకే. సో సాంగ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయన్న ఆల్రెడీ. సో భీమ్స్ గారు ఎలాగా అంటే పర్ఫెక్ట్ మాస్ కాబట్టి మందే ఆయన సాంగ్స్ ఎలాగో బాగా ఎక్కుతాయి. ఈ సినిమాకి కరెక్ట్ యాప్ట్ భీమ్స్ అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ నుంచే భీమ్స్ అని ఉంటేనే ఈ సినిమా కరెక్ట్ యాప్ట్ అని చెప్పేసి భీమ్స్ అన్నతో మాట్లాడింది. అలాగే భీమ్స్ అన్న మేము అనుకున్న దానికంటే మ్యూజిక్ ఇస్తాం. ఇంకా మేము అనుకున్నది తక్కువ ఆయన దానికే ఇంకా వేరే ఇట్లా ఎక్స్ట్రా ఇచ్చాము మాకు. సో భీమ్స్ గారి గురించి చెప్పాలంటే సీరియస్గా ఫస్ట్ స్టార్టింగ్ కథ నారేషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మేము కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం ఆఫీస్లో గోపి గారు అండ్ నేను భీమ్స్ గిట్ చేస్తున్నప్పుడు జస్ట్ వితిన్ నేను సిచ్యువేషన్ చెప్పిన వితిన్ ఒక 10 మినిట్స్లోనే ఉండలేకపోతున్నా అనే సాంగ్ ఏదైతే ఉందో వితిన్ 10 మినిట్స్లోనే నాకు ఆ సాంగ్ ట్యూన్ ఇచ్చాడు. ఆయన హమ్ చేస్తూ ఉంటాడు, వెంటనే హమ్ చేస్తూ ఉంటాడు. హమ్ చేసిన వెంటనే ఆ సాంగ్ని ఇది ఫైనల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. ఆల్ సాంగ్స్ కూడా ఈరోజు అంత అవుట్పుట్ బయటికి రావడానికి కారణం కూడా భీమ్స్ అండి. సాంగ్స్ మంచి ఎఫర్ట్ పెట్టి మాకు అవుట్పుట్ ఇచ్చాడు. ధమాకా సినిమాకి కూడా ఆయన అదే చెప్పారు, ఆయన హమ్ చేసి అప్పటికప్పుడు ఒకటి సరదాగా హమ్ చేస్తే. యాక్చువల్గా ధమాకాకు ముందు మా మూవీ అండి. ఓకే. ఆ ట్యూన్స్ కూడా ధమాకాకు ముందు బిఫోరే అయ్యింది. తర్వాత మాకు ప్లస్ అయ్యింది ఏంటంటే ధమాకా హిట్ అవ్వడం, ఆ సాంగులు అవన్నీ ఇవ్వడం, మా సాంగులు కూడా మళ్ళీ ట్రెండ్లోకి రావడం, అదంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సునీల్ గారు ఫస్ట్ సినిమాలో అందాల రాముడిలో ఒక సాంగ్ ఉంటుంది తిట్టుకుంటూ రాజా రాజా కూడా సేమ్ ఆ సాంగ్ వినడం నాకు అదే అనిపించింది. మీరు అంటే జనరల్గా ఆ సాంగ్ని ఎంజాయ్ చేశారా? మీ మీద తిట్లు ఉంటాయి కదా. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసినాం. అది యాక్చువల్లీ అఫ్రోజ్ అలీ అని చెప్పి తను లిరిక్స్ తను రాశాడు. రెడ్డి గారి అమ్మ. ఎస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. ఆ అబ్బాయి లిరిక్స్ ఆ సాంగ్కి సగం అతను రాశాను, సగం ఇంకొక అబ్బాయి రాశాను. అండ్ తాగుదాం తాగుదాం వచ్చేసి అప్రోజ్ రాశాడు అనమాట లిరిక్స్. సో అది యాక్చువల్లీ ఫస్ట్ వేరుండే సాంగ్. అది యాక్చువల్లీ మేఘాకి ఫేవరెట్ అది, లైక్ బిఫోర్ ఒకటి అనుకున్నాం. బట్ మేమేంటంటే ఇంకా మాస్గా కావాలని చెప్పేసి భీమ్సన్న దగ్గరికి వెళ్తే భీమ్సన్న అన్న ఇట్లా ఈ స్టైల్లో ఉన్నాడు, దీన్ని ఇట్లా కాదు ఇంకా మాస్గా కూడదామని చెప్పేసి మాస్గా మన స్టైల్లో
కొట్టివేసి మన మాస్ మన బోలే అతనే వాడించారు అనమాట. సో అట్లా కుదిరింది బూట్ కట్ బాల్ అంటే బిగ్ బాస్కి వెళ్ళకముందు పాడించారు, తర్వాత ఆయన ట్రెండ్ అయ్యి మళ్ళీ. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే వేరుండే మీరు గ్లిమ్స్ వచ్చింది స్టార్టింగ్ లా బూట్ కట్ బాలరాజు బూట్ కట్ బూట్ కట్ బాలరాజు బూట్ కట్ అట్లుండేది. ఇప్పుడు బూడు 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 కట్టు బాలరాజు ఊరు వాళ్ళంగే లెక్కుంటే గడవదంట ఒక్కరోజు. సో ఈ టోన్లో లేపిండి అనమాట. సో స్టార్టింగ్ది అలా ఉండే. ఓకే, సో మీ సాంగ్ కూడా, మీ సాంగ్ ఇంకా బాగా వైరల్ అయింది. అది కాసర్ల శ్యామ్ గారు రాశారండి, ఉండలేకపోతున్న సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు. చాలా మంచి వచ్చాయి వర్డ్స్ కూడా. అంటే కథకు తగ్గట్టుగా అమ్మాయి ఫీల్ అవుతుంది, ఏం ఫీల్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా. ఇప్పుడు సినిమాటిక్గా ఏమన్నా ప్లాన్ చేస్తారా సార్, అంటే ఈ సాంగ్ ఉండాలి? ఇప్పుడు సినిమాలో అన్ని, ఇప్పుడు సినిమా ఎలాగ జానర్స్ ఉంటాయో సాంగ్స్ కూడా రకరకాల జానర్స్ ఉంటాయి. ఒకటేమో ఇప్పుడు రొమాంటిక్ ఉండొచ్చు, మెలోడీ ఉండొచ్చు, లేదంటే మాస్ సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అలాగే తాగుబోతుల సాంగ్ ఒకటి ఉంది. ఇవన్నీ ప్లాన్ చేస్తారండి ఏమన్నా? ప్లానింగ్ అనేది కదండి కథలో, సిచ్యువేషన్స్ అంటాం, సిచ్యువేషన్ డిమాండ్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ సాంగ్ ఒక బిఫోర్ ఏదైతే సీన్ కంటెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి సాంగ్ అనుకుంటామండి. ఇక్కడ ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్లో సాంగ్ వస్తే బాగుంటుంది. అంటే కథలోనే సాంగ్లు ఉండాలండి ఎప్పుడు కూడా. అంటే మనకి ఏదో సపరేట్గా వచ్చి, మనం చాలా సినిమాల్లో ఉంటాయి సందర్భం ఉండదు, ఏముండదు ఫారెన్ కలిపి చేసుకొని వస్తుంటాం, అలా కాదు. కథలో ఉన్నటువంటి ఏదైతే కథ ఉంటుందో ఆ కథకు తగ్గ కంటెంట్ తగ్గ ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి సాంగ్ డిమాండ్ చేస్తాం. అంటే అన్ని సినిమాల్లో ఇలా ఒకే రకం సాంగ్లు చాలా వాటిలో ఉంటాయి జనరల్గా. ఇది రకరకాల ఐటమ్స్ పెట్టినట్టు ఒకే రకం సాంగ్లు అయితే ఇదర్ బిర్యానీ రైస్లు అయిపోతుంది, లేదంటే ఇక్కడ పప్పు సాంబారు రసం అన్నీ ఒకటే అయిపోతాయి. అవునండి. బట్ మీది అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, మాస్ నుంచి రొమాంటిక్ మెలోడీ అన్నీ కవర్ అయ్యాయి. తాగుబోతులకి ఎంజాయ్ చేసే ఒక సాంగ్ సిచ్యువేషన్ అండి. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు 5 సాంగ్లు ఉన్నాయంటే 5 సాంగ్లు వేరియేషన్ ఉంది కంప్లీట్గా. ఇప్పుడు నల్గొండ గద్దార్ అని చెప్పేసి తను ఒక సాంగ్ క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది, ఇంకా రివీల్ ఇంకా అవ్వలేదు అది, ఆఫ్టర్ రిలీజ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే కథ అంతా దాని మీదనే బేస్ అయి ఉంటుంది. సో అందులో కూడా ఏంటంటే అలా డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ అదే, సిచ్యువేషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో సిచ్యువేషన్ దగ్గర లిరిక్స్ అండ్ సాంగ్ ఇదే పెట్టడం జరిగింది. అందుకనే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఈ కథలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్ ఉండడం కోసమే మేము సాంగ్లు సపరేట్ సపరేట్గా పెట్టడం జరిగింది. సో నేను మేఘాగారితో కాసేపు మాట్లాడాలంటే మేబీ సినిమా నుంచి బయటకు రావాలి. మేఘాగారు ఎక్కడి నుంచి మీరు అసలు? హైదరాబాద్. హైదరాబాద్ మీకు ఏమన్నా ఇవి అలవాట్లు ఉన్నాయా, ఈ లంగా ఓనీలు హాఫ్ శారీ కట్టుకోవడం? అస్సలు, యాక్చువల్లీ లుక్ టెస్ట్ అప్పుడు హాఫ్ శారీ వేసినప్పుడు నాకు గుర్తుంది నేను ఇలా ఉన్నా, నాకు హాఫ్ శారీ ఏంటి క్యారీ చేయాలి, ఏం చేయాలి నేను అసలు బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ వాళ్ళు కూడా చేతులు వదిలేసి ఫ్రీగా ఉండు అని చాలామంది వచ్చి కూడా చెప్పారు, మీ బాడీ నాకు సెట్ అవ్వట్లేదండి. ఐ డోంట్ నో హౌ ఐ పుల్ ఇట్ ఆఫ్, ఐ మీన్ అలా సినిమాలో ఎక్కడ అనిపించదు కానీ అసలు ఐమ్ అ శారీ పర్సన్, నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. మా బట్ మై మామ్ లేదు ఇదే నీ ఏజ్ నీది హాఫ్ శారీస్ వేసుకునే ఏజ్ అని, షీఈస్ వెరీ హ్యాపీ. ఈవెన్ అదే అంటే పక్కా విలేజ్ లాగా ఈ బుట్ట, ఈ బుట్ట జాకెట్, బుట్ట చేతులు ఇవన్నీ అంటారు కదా. రైట్. సో సోహెల్ గారు ఏమి ఇచ్చారు కాంప్లిమెంట్ అప్పుడు? అంటే కాంప్లిమెంట్ అనే అన్నా నిన్ను చెప్పరు ఏంటి మీరు అన్నీ చెప్పాలా అంటారు ఏంటి, ఏమున్నాయి? ఏం లేదండి, అంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. చెప్పరు ఏమన్నాడు చెప్పేసి? ఐ థింక్ యూ షుడ్ వేర్, నువ్వు మనం కలిసిన ప్రతిసారి హాఫ్ శారీసే వేసుకోవాలి అన్నట్టు అన్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ అండి, తెలియకుండా అసలు అది కాంప్లిమెంట్ అని కూడా అర్థం కాలేదు అసలు. నేను ఎందుకు చెప్పినంటే రీజన్ ఉంది బ్రో, ఆమె ఎప్పుడు ఏమంటుంది అంటే నేను నాకు హాఫ్ శారీస్ అది కాదు మోడర్న్ కూడా ఉండాలి అంటే చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డోంట్ సే దాట్. సో నేనేమంటానంటే సరే నువ్వు ఎప్పుడు నాకు అట్లే లైక్ నువ్వు హాఫ్ శారీ నీకు కరెక్ట్ సెట్ అవుతుంది, సో నేను చెప్పాను లైక్ హాఫ్ శారీ బాగుంది కదా దాని మీద గెలు అని చెప్పి చెప్పి ఉండే అనమాట. బట్ లేదన్నా మీరు కాంప్లిమెంట్ ఇస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అవతల వాళ్ళు, ఎందుకంటే మీరు మిక్స్డ్ కదా. ఇప్పుడు మీరు సాఫ్ట్ బాయ్ కాదు, చూడడానికి ఏమో కలర్ అది బాగుంటారు మాస్. ఒక నాకేంటంటే బేసిక్లీ మన తెలుగు అమ్మాయిలు, నేను నా పర్సనల్ ఒపీనియన్, హాఫ్ శారీస్ లేదా ఆ చూడీదార్ అంటారు దాన్ని, చూడీదారు చక్కగా. ఇప్పుడు అనుష్క శెట్టి గారు ఇప్పుడు వేస్తారు డ్రెస్సులు, చూడీదార్ వేస్తారు, శారీస్ వేస్తున్నప్పుడు ఎంత అందంగా చక్కగా అనిపిస్తారు. అట్లా నేను లైక్ అమ్మాయిలు ఏ అమ్మాయి అయినా సరే, లైక్ నా ఫ్రెండ్ అయినా కూడా, నా సిస్టర్ అయినా, లేక హూ ఎవర్, లైక్ నాకేంటంటే అట్లా నాకు చూడాలనిపిస్తుంది నాకు.
సో ఒక తెలుగు అమ్మాయి, చక్కని అమ్మాయి, అలా చూడాలనిపిస్తుంది నాకు. అమ్మాయిని ఏ అమ్మాయినా సరే నాకు అట్లా నాకు ఇష్టం అన్నమాట. సో దట్స్ వాట్ ఐ. బట్ ఇంటర్వ్యూలో అయితే కొత్త విషయం ఏం తెలిసిందంటే మీరు పెద్దగా ఇంటరాక్ట్ అవ్వరేమో హీరోయిన్స్తో అనిపించేది ఇంతకుముందు. అంటే మీరు ఇలా ఉంటారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పటికి మోక్ష నా ఫ్రెండే, సో మా నాకు రూపా నా ఫ్రెండే, నాకు లైక్ మేఘ మేనాల్ని అందరూ నాకు ఫ్రెండే నాకు. సో నాకు అట్లా ఏమి ఉండదు అట్లా. సో వద్దులేండి ఇప్పుడు మళ్ళీ మీరు ఇది రోమన్ స్ప్రెడ్ అయిన తర్వాత మాట్లాడతారు చూడండి, ఆ రేంజ్ లో మాట్లాడుతున్నాను నేను, జస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఫ్రెండ్సే బ్రో, మాకు టైం ఇవ్వండి కొంచెం. రోమన్ స్ప్రెడ్ అయిన తర్వాత మీరు మాట్లాడాలి ఈ స్పీచ్ ఎంత, మీరు ఆ టైం ఇవ్వకుండా మీరు ముందే ఎలా రెస్పాండ్ అయిపోతే ఎలాగా. ఓకే, సో అందులో సునీల్ గారు ఉన్నారు. సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీరు ఆల్రెడీ లాస్ట్ టైం హైబ్రిడ్ మామా ఆర్గానిక్ మామా అక్కడ నుంచి మీకు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ట్రావెల్ అవ్వడం అలవాటు అయిపోయింది. సో ఇందులో ఏమనిపించింది ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్, ఎక్కువ సునీల్ గారు మీతో మీతోనే ఉండేలా ఉంది ఆయనకి మీకు ట్రాక్, కామెడీ ట్రాక్ కావచ్చు లేదంటే. సో ఏమనిపించింది మీకు సునీల్ అన్న? అంటే నేను ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూ కూడా చెప్పిన, సునీల్ ఇస్ వెరీ నైస్ పర్సన్ అండ్ డౌన్ టు ఎర్త్. సో మాకు అలాంటి లైక్ కంఫర్ట్ జోన్ ఇచ్చింది. ఫస్ట్ థింగ్ తాగుదాం తాగుదాం షూటింగ్ అప్పుడు తాగుదాం తాగుదాం యాక్చువల్లీ ఆయనే చేయాల్సిన పాట అది. సో ఆయన సీనియర్ కదా, మళ్ళీ ఆయన ముందు ఆయన తక్కువ చూపించి నేను ఎక్కువ హైలైట్ అవ్వడం కంటే ఆయన హైలైట్ చేద్దామని చెప్పేసి అంటే ఆయన పిలిచి ఒకటే మాట, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా చూసేసిన, హీరో చేసిన, కమెడియన్గా చూసిన, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసిన, సోహెల్ నువ్వు షైన్ అవ్వాల్సినోడు, షైన్ అవ్వాల్సినోడివి, సోహెల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, నా మీద వద్దు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పి దగ్గర తీసుకున్నాడు అన్నమాట. సో అట్లా ఎవరు చేయరు. కొంతమంది ఏంటంటే సీనియర్, కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వచ్చినారు నాకు తక్కువ చూపు పెడతారు ఎక్కువ చూపు, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి విచ్ ఈస్ ఆయనకి అవి లేవు అవి, బికాజ్ అన్నీ చూసి వచ్చాడు. ప్లస్ ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అనుకో బయట, మాకు 50 రూపాయలకే చేసిండు ఆయన. ఎగ్జాంపుల్ ఈ పాయింట్ గురించి ఆయన నాకు 50% తగ్గించి సరే నేను నీకోసం ఇంత చేస్తా సార్, టెన్షన్ పడకు అని చెప్పేసి అట్లా చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం పేమెంట్ విషయంలో మాకు లేట్ అయినా కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, పర్లేదండి ఓకే అని చెప్పేసి అన్నాడే తప్ప ఏ రోజు ఫోర్స్ చేయలేదు. సో దట్స్ అ పర్సన్ హీస్. అండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేసిండు, మోటివేట్ చేసిండు, చాలా చూసేసిన సోహెల్ నువ్వు ఎదుగు, దీనికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ప్రొడ్యూసర్గా కూడా కొంచెం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత ఇంత టాలెంట్ ఎలా ఉందని అసలు 50% డిస్కౌంట్ అని మెన్షన్ చేస్తున్నారు కదా సరదాగా అంటున్నాను. ఇంత టాలెంట్ ఎలా ఉంది ఆర్టిస్ట్ని ఒప్పించి వాళ్ళ తక్కువ బడ్జెట్ హార్డ్ వర్క్, ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో మీ హార్డ్ వర్క్ డెడికేషన్ చూసి రాదు అలా అబ్జర్వ్ చేసి ఎవ్రీవన్, నాట్ ఓన్లీ హియర్ లైక్ ఇంద్రజ గారు కానీ లేకపోతే సునీల్ అన్న కానీ మన వంశీశేఖర్ పిఆర్, వంశీశేఖర్ అన్న నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు ఆయన. ఆయనకి ఇప్పటిదాకా నేను ఐ డెంట్ గివ్ ఎనీ సింగిల్ రూపీ ఆఫ్, బట్ స్టిల్ హీ డూయింగ్ ఇట్ ఫర్ మీ, బికాజ్ నాకు చూసిండు నా కష్టం. ఎప్పుడు ఆడ ఏడికెళ్ళి తీసుకొస్తారు రాడు, వాడు అన్నీ గీకి గోకి పెట్టినాడు ప్రమోషన్స్ అని కింద మీద తల్లాడుతున్నాడు. ఆడ దగ్గర ఏంది మనోడాడు, చెప్పమ్మా అమ్మా అని చెప్పేసి అంటాడు, చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు. అంటే అంత ప్రేమగా ఇది చేస్తాడు సొంత తమ్ముళ్ళలాగా. పిఆర్ శేఖర్ అన్న టికెట్ ఫ్యాక్టరీ మన అఖిలేష్ కూడా ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ అవర్ మూవీ పోస్టర్స్ కానీ, అంటే దనియేలా పోస్టర్ ఆయన. సో ఎవ్రీవన్ ఆర్ సపోర్టింగ్ మీ, అంటే ఆ సపోర్ట్ వస్తుంది నాకు. సో బిగ్ బాస్ ఫ్యామిలీ వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆ హెల్ప్ చేసారు బ్రో అది. సో ఎందుకంటే ఐ హ్యావ్ టు సే దాట్, నాకు ఎవరైతే హెల్ప్ చేసారో డెఫినెట్లీ నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను దిల్రాజు గారు అందరు అంటారు దిల్రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, థియేటర్స్ ఇచ్చారు నాకు ఆయన. నేను వెళ్ళి నేను శిరీష్ గారి దగ్గరికి వెళ్ళి సార్ దిల్రాజు గారు శిరీష్ గారిని కలవమన్నారు, వెళ్ళి కలిసిన ఈరోజే కూర్చొని నాకేం అర్థమవుతలేదు సార్ ఇట్లా పరిస్థితి సార్ అని అంటే టెన్షన్ పడక్ సోయల్ రిలీజ్ చేద్దామా, ఎస్విసి నుంచి నైజామ్ రిలీజ్ చేస్తాం, నువ్వు అప్కమింగ్ ఆర్టిస్ట్వి, నీ టాలెంట్ ఉంది, డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ యూ అని చెప్పేసి ఆయన నైజామ్ రిలీజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో బయట ఏమనుకుంటారంటే దిల్రాజు గారి గురించి, అంటే నేను చెప్తున్నాను పర్సనల్గా దగ్గర నుంచి చూసిన బ్రో నేను ఫెస్టివల్కి ట్రెండ్ అయింది ఆయన చేతిలో. అంటే అవి ఆ క్యాలిక్యులేషన్ మనకు తెలియదు, బయట మనం ఏదో వేయించుకుంటాం బట్ ఆ క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది వాట్ ఎవర్. సో ఐ వెరీ హ్యాపీ దట్ హనుమాన్ వాజ్ యూజ్ ఇట్. సో వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎవ్రీవన్. ఈవెన్ ఈరోజు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఇండస్ట్రీ ఇలా ఉండదు సార్ లైక్ ఒక హీరో అనేటర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఈరోజు హనుమాన్ అనేటర్ అదే ఎగ్జాంపుల్. ఏంటంటే
నువ్వు ఎంత ఎదిగినా కదా వాట్ కంటెంట్ యూఆర్ గివింగ్ టు ద ఆడియన్స్ అది కాన్సన్ట్రేషన్ చేయి. లైఫ్లో నీకు ఇవన్నీ అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఫీల్డ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఫెయిల్యూర్, యూ హ్యావ్ టు టేక్ యూనో ఈ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ అవి అన్నీ తీసుకోవాలి. అవి ఉంటేనే నువ్వు ఈ ఫీల్డ్లో రన్ అవ్వాలి. అంటే నేను కళ్ళలో వాటర్ తీసుకొని నేను చెప్తూ ఉన్నాను అన్నమాట, చెప్తూ ఉంటే ఆయన ఇవన్నీ చెప్తున్నారు శిరీష్ గారి గురించి. సో దాట్స్ అ వాల్యూ దే గివ్ ఫర్ యంగ్స్టర్స్. ఓకే, ఇదంతా ఓకే అన్న, అంటే తప్పుగా అనుకోకండి ఈ క్వశ్చన్ గురించి. బట్ ఆఫ్టర్ ఏ బిగ్ హిట్, ఓకే బిగ్ హిట్ పడింది మీకు మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది, ఆ తర్వాత మీరు ఎంత ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మీకు చిరంజీవి గారు మాట ఇచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాను, నాగార్జున గారు కూడా రెస్పాండ్ అవుతారు. సో చాలా మంది ఈరోజు రా మీరు పిలిస్తే మామూలుగా గెస్ట్ కింద పిలిస్తే వస్తారు జనరల్గా, బట్ మీరు ఎంత ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది లాస్ట్ టైం ఉన్న ప్రెస్ మీట్లో? అంటే నేనేంటంటే యంగ్స్టర్స్కి మెసేజ్ పెట్టిన, నేను కాల్ చేసిన యంగ్స్టర్స్కి, నేను కాల్ చేసినప్పుడు నాకు రెస్పాండ్ అవ్వలేదు. సరే నేను రావాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను, ఫ్రాంక్లీ స్పీకింగ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఓకే, నాకు తెలుసు కాబట్టి, నాకు తెలియని వాళ్ళకి ఫోన్ చేస్తే అది నాకు తెలుసు కాబట్టి ఇద్దరు యంగ్స్టర్స్ ఫోన్ చేస్తే ద డింట్ ఈవెన్ గివ్ రిప్లై ఆల్సో, దానికి నేను ఫీల్ అయినా. ఏంటంటే నేను ఏం అడిగినా, నేను నువ్వు అదే సిచ్యువేషన్ నుంచి వచ్చినాడు గారు కనీసం రిప్లై. ఇప్పుడు వెంకటేష్ గారు రిప్లై ఇచ్చారు, శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ అన్న పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటికి కూడా నేను పొద్దున మాట్లాడినా అరే తమ్ముడు నేను వస్తారా ప్రిలీజ్. సీ అది ఉండాలి అంటున్నా ఒకరికొకరు సపోర్ట్. అరే బాయ్ ఇది కాదురా బాయ్, వీళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీ ఉన్నది బిగ్ బాస్ ఫ్యామిలీ, వాళ్ళని పిలిపిస్తాను మొత్తం బిగ్ బాస్ ఫ్యామిలీని అందరినీ ఒక మనం అందరం ఒకటి ఒక స్టేజ్కి ఎదగాలి అని చెప్పేసి ఒక ఫామ్ చేసి నేను పిలిపించడం జరిగింది. ఎందుకంటే అందరం ఎవ్రీవన్ కేమ్ విత్ మిడిల్ క్లాస్, ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓన్లీ. సో అందరికి ఆశయాలు ఉన్నాయి, అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి, అందరిలాగే మనం అందరం మనుషులు. సో నో క్యాష్, నో రిలీజియన్, నో ఈగోస్, నో యాటిట్యూడ్, నథింగ్, హ్యూమన్ బీయింగ్. ఆడేం వాల్యూ ఇస్తున్నాడు మనకు, మనం ఎవరికి వాల్యూ ఇస్తున్నాం, మనం ఏం హెల్ప్ చేస్తున్నాం, రేపో మాట పుట్టుకోమంటాం బ్రో, ఉంటామో బిక్తామో తెలియదు. సో ఉన్నన్ని కాలం మనకంత మనం ఎంత సాయం చేయగలుగుతాం అంత చేసుకుంటూ వెళ్ళిపోవాలి, సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా సో మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అయితే సార్, ఇప్పుడు ఇది ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్కి చెందిన సినిమా సార్? ఎందుకంటే మేము పెద్దగా స్మార్ట్ ఫోన్లు అంతంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ చూడలేదు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంది, దాంట్లో ఎంతవరకు సెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, కొత్తగా కొన్ని సెట్స్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఇది సినిమాకి ప్రెజెంటే జరుగుతుంది. ప్రెజెంట్లోనే కరీంనగర్ జిల్లాలో శ్రీరంగపురం అనే విలేజ్లో జరుగుతుంటాడు. ఈ కథను తీసుకోవడానికి కూడా ఒక ఇది ఉందండి, ఏంటంటే ఈ కథ అనుకున్నప్పుడు ఒక బ్యాక్డ్రాప్ కావాలి, కథకి కొత్తగా ఒక బ్యాక్డ్రాప్ కావాలి. జనరల్గా ఏంటంటే నేను చూస్తున్న సినిమాలలో నారాయణమూర్తి గారి సినిమాలు ఎర్రసైని ఎర్రసైని అండ్ వసే రామలమ్మ ఇలాంటి సినిమాలు తీసుకుంటే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలలో ఏంటంటే పటేల్ వంశస్థులు అనేది ఒక ఓడు విన్నుంటారు. ఈ పటేల్ వంశస్థులు అనే దాని మీద ఇప్పటివరకు కూడా వచ్చిన సినిమాలన్నీ వాళ్ళ మీద నెగిటివ్నే చూపించారు, పాజిటివ్ యాంగిల్ ఎప్పుడు చూపించారు. మీరు కూడా నెగిటివ్ అనుకున్నాను అందరూ అదే. సో నేను అప్పుడు ఆలోచించినప్పుడు నాకు ఈ కథ పాయింట్ తట్టినప్పుడు మన బెక్కం వేణుగోపాల్ గారు నేను ఇద్దరం డిస్కషన్ చేస్తున్నప్పుడు కొత్త బ్యాక్డ్రాప్ కావాలి అని చెప్పినప్పుడు నేను ఆలోచిస్తే ఏమి ఆలోచించంటే ఈ పటేల్ వంశస్థుల మీద పాజిటివ్ యాంగిల్లో కథను తీసుకుంటే ఎలా ఉంటుంది. సో అలా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ ప్రెజెంట్ కూడా, అంటే మనం ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే అప్పటిలో నెగిటివ్ అనేది ఉండే, బలహీన వర్గాల మీద అని చేసి వాళ్ళ భూములను లాకేసుకోవడం ఇలాంటివి. దీని క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు ప్రెజెంట్ పటేల్ వంశస్థులో చేంజ్ అవ్వరు, ఎడ్యుకేటెడ్స్ అయ్యారు ఇప్పుడు చాలామంది. సో ఇలాంటి క్యారెక్టర్ తీసుకొని బ్యాక్డ్రాప్ పెట్టుకొని చేద్దాం ఈ కథని అని చెప్పేసి చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఇప్పుడు విలేజ్లో ట్రావెల్ అయ్యారు కదా, మీరు మీకు విలేజ్ చిన్నప్పటి నుంచి ఫెస్టివల్స్కి వాటికి వీటికి వెళ్ళడం అలవాటు ఉందండి? సో అలాంటి ఇప్పుడు ఇది మరీ అంటే నేను టైం పీరియడ్ అని అడిగానంటే బాగా మనకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ లుక్స్ కనిపించినాయి కొన్ని ఆ ఇల్లులు, ఎక్కువ చూడట్లేదు కదా ఈ మధ్య ఇలాంటి ఎంత ఆర్గానిక్ ఒకప్పటిలాగా. సో మీరు ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయో కొత్తగా ఏమన్నా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ విలేజ్కి వెళ్ళిన తర్వాత మొత్తం? ఆబ్వియస్లీ కొత్తగా ఉండింది బికాస్ రెగ్యులర్గా వెళ్ళాం కదా, అండ్ వీ డోంట్, అండ్ ఇది తెలంగాణ సైడ్ ఈ కల్చర్, అదంతా మాది ఆంధ్ర సైడ్. సో మాది ఆంధ్ర ఆంధ్రలో ధర్మవరం అని సో కల్చరల్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యా, ఇట్ వాజ్ డెఫినెట్లీ అ న్యూ ఎక్స్పీరియన్స్ మొత్తం, ముఖ్యంగా లాంగ్వేజ్ అండి. ఏదైనా నాకు ఇక్కడ డిఫికల్ట్ అయింది అని
అంటే అది లాంగ్వేజ్. ఇంకా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐ థింక్ దూకుడు సినిమా తర్వాత నుంచి అనుకుంటా ఈ తెలంగాణ స్లాంగ్ అంటే అందరికి ఇంకా ఒక ఈయన శంకరేణి ముద్దు బిడ్డలాగా తెలంగాణ స్లాంగ్ కూడా ముద్దు లాంగ్వేజ్ అయిపోయింది. ధన్యవాదాలు. ముద్దు భాష అయిపోయింది. బాగా హ్యాండిల్ చేసింది సినిమాలో. డబ్బింగ్ మీరే చెప్పారు? తనే చెప్పింది. చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే తన పర్ఫార్మెన్స్ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇరగొట్టేసింది. అది వేరే విషయం. బట్ డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి కూడా లైక్ ఎక్కడ లైక్ అది రాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ అదే వర్డ్ని ఒక అరగంట దాకా చెప్పేసి అయినా కంప్లీట్ చేసి మరీ డబ్బింగ్ చేసింది. సో దట్ వీ కెన్ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్. సో కొత్త మేఘాని చూస్తారు. ఐస్ మాట్లాడితే తను కూడా ఏంటంటే ఏదన్నా పర్టికులర్గా తీసుకుంటే మొండిగా తీసుకుంటుంది. ఇది చెయ్యాలంటే నేను ఎందుకు చేయలేను, ఇది చేస్తాను కదా. యాక్చువల్గా డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నాను. ఫస్ట్ తనతో చెప్పించేసాం. చెప్పించేసిన తర్వాత అక్కడక్కడ స్లాంగ్ కదా, కంప్లీట్గా తెలంగాణ స్లాంగ్లో అక్కడక్కడ కొడుతున్నాయి. అక్కడ సోహిల్ కూడా వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. రాకేష్ని కూడా పిలిపించి హెల్ప్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు మాకు వాయిస్ వినడం అంటే స్టార్టింగ్ ఒకసారి మనం రెగ్యులర్గా షూట్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడతాం, తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతాం. సో డబ్బింగ్ వచ్చేసరికి ఏంటంటే మేము ఫస్ట్ మా అసిస్టెంట్ డైరెక్టర్ మధు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు మొత్తం మేము చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కూర్చున్నాను థియేటర్. కూర్చొని వాయిస్ వింటున్నప్పుడు అరే బాగుంది కదా, ఇదే వాయిస్ బాగుంది కదా, నేను ఎందుకు రాంగ్ జడ్జ్మెంట్ తీసుకున్నాను, వేరేతో ఎందుకు చెప్పేయడం అని చెప్పి నేను మళ్ళీ అనుకున్నాను. సోహెల్తో కూడా దాన్ని బిఫోర్ చెప్పా, వాయిస్ కొంచెం ఎందుకో కొడుతుంది సోహెల్ అంటే, లేదు సార్ నేను దగ్గర నుండి చెప్పిస్తానండి మీకు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి చెప్పించారు. అంత అయిపోయిన తర్వాత మేము థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు పదే పదే దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే తన వాయిస్ చాలా స్వీట్గా స్లాంగ్లోనే అదే వాయిస్ చెప్పడం ఇలా వాయిస్ ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ అయింది, సీరియస్గా ప్లస్ అయింది. సో అలా తను ఏంటంటే తనలో ఒక మొండితనం ఉంది. నేను స్టార్టింగ్కి వెళ్ళి అబ్జర్వ్ చేసాను, తనతో ఎప్పుడు అనలేదు, నేను ఎప్పుడు కూడా తోడే ఎక్కువ మాట్లాడకుండా. తను ఏంటంటే ఒక మొండిగా తీసుకుంటుంది, ఇది ఏదన్నా చెప్తే అది ఎందుకు రాదు, వస్తుంది, నేను చెయ్యాలి, అలాంటి సిచ్యువేషన్లో తను బాగా హ్యాండిల్ చేసినట్టు క్యారెక్టర్ పరంగా. అసలు హీరోయిన్గా మేము ఫస్ట్ అనుకున్న తర్వాత తను నాకు ఇప్పుడు తెర మీద చూస్తున్నప్పుడు కూడా ఆ బ్యూటీ కనపడుతుంది. అంటే అచ్చం నాకు తెలంగాణ ఆ పట్టు అనేది ఏదైతే ఉంటుందో ఆ కల్చర్కు ఉన్నట్టుగా యాస్టీస్గా ఇందాక మీరు అన్నీ ఉన్నట్టుగా ఆఫ్ సారీస్ ఇవన్నీ కట్టడానికి కూడా ఒకప్పుడు ఎప్పుడో మేము సంక్రాంతి సెలవుల్లో వచ్చానంటే ఊర్లో వెళ్ళామంటే పండగ కాదు పోయేది, అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళని కలవడానికి కాదు, టెంపుల్ దగ్గరికి వస్తే కలర్ఫుల్గా ఆఫ్ సారీలు కట్టుకొని అమ్మాయిలు వచ్చేవాళ్ళు. సో వాళ్ళని చూడడానికి జనరల్ ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళం. సో నేను ఇందులో కూడా ఈ అమ్మాయి కూడా అలాగే ఆఫ్ సారీ ఫస్ట్ వచ్చినప్పుడు తను ఏంటంటే జీన్స్ మీద కనిపించింది నాకు, తర్వాత లేదు ఆఫ్ సారీస్ మీద ఫోటో షూట్ చేసినప్పుడు అప్పుడు ఫిక్స్ అయ్యాను జీన్స్ మీద. నాకెందుకు ఫిక్స్ అయ్యామన్నట్టు. ఇట్స్ పర్సనల్ చాయిస్. ఓకే, నచ్చదు సరే. బట్ బట్ ఒక నిమిషం ఏమనిపించింది అంటే ఆవిడ అది చున్ని ఎలా వేసుకుని సన్మానంలో కూర్చోబెట్టి అటు ఇటు పొగిడుతూ ఉంటారు కదా, ఒక నిమిషం ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సి ఎంత అయ్యో నేను నాకు ఎందుకు నేను ఎందుకు అమ్మాయిని నేను ఎక్కువ లైక్ దగ్గర లేకపోతే నా ఫ్రెండ్స్ని కానీ ఎందుకు నేను హాఫ్ సారీస్ కానీ లేకపోతే ఇట్లాంటి డ్రెస్సులు నాకు కనబడంటానంటే, సి చూడు ఎంత చక్కగా ఉంటుంది, అంటే ఒక రాయల్టీ ఉంటుంది, ఒక చక్కగా ఉంటుంది డ్రెస్సింగ్. సో ఆ తెలుగుదనం కనిపిస్తుంది, ఆ యూనో ఆ క్యూట్నెస్ కనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్, అంటే ఆ బ్యూటీ అన్నమాట. అమ్మాయికి బ్యూటీ నాకు తెలిసినంత వరకు, అంటే నా పర్సనల్ చాయిస్ అది, వాట్ షీ సైడ్ దట్స్ కరెక్ట్. నా పర్సనల్ చాయిస్ ఏంటంటే లైక్ ఇలా చక్కగా ఉండడం చాలా మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం అంతే. బట్ ఒకటే చూడు ఒకసారి, చూడండి ఒకసారి కెమెరా అట్లా ఎంత చక్కగా అట్లా. నాకు సోహెల్ అన్నలో కొత్త టాలెంట్ కనిపించింది, గరిట లేకుండా పులిహార ఎలా కనపడాలి అది తెలీదు, ఇది పులిహార అని కూడా తెలీదు, బట్ చాలా టాలెంట్ అన్న తెలియకుండా కలిపేసి. యా ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు, ఏ అమ్మాయినా ఇంప్రెస్ చేసేయగలరు. నేను ఆల్రెడీ ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, నేను మోడర్నా లేకపోతే ట్రెడిషనల్ అంటే సో మెనీ టైమ్స్ ఐ సెడ్ దట్ ట్రెడిషనల్ డెఫినెట్లీ. నాకు అది సిస్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, హూఎవర్ ఇట్ ఇట్ మే బి, లైక్ అనికా అని చెప్పేసి నాకు సిస్టర్ ఉంది. ఈవెన్ ఐ సేస్ టు హర్, అరే నువ్వు శారీస్ మంచి శారీస్ చూడీదార్ మీద కరెక్ట్ సెట్ అయితే రీ జీన్స్లు గీన్స్ లేదురా బాబు, అది స్లీవ్లెస్ లాబ్ ఇవి నాకు ఎందుకు ఇష్టం ఉండదు. సో దట్స్ మై ఒపీనియన్. ఒక్క నిమిషంలో ఇప్పుడు దాకా రెమో ఇలా తిరిగారు, తిరిగి రామాచారి నాకు సిస్టర్స్ ఉన్నారు, మామూలు టాలెంటెడ్ కాదండి, ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను, చాలా టాలెంటెడ్, చాలా బాగా ఇంప్రెస్ చేయగలరు అమ్మాయిలను అయితే. ఓకే ఓకే. సో
అండ్ మళ్ళీ ఒకసారి ఓటు గురించి వెళ్తే ఏమన్నా లాస్ట్లో ఓటు గురించి, ఓటు ప్రాముఖ్యత గురించి చెప్పే సూచనలు ఏమన్నా ఉన్నాయి లాస్ట్ టైం? బికాజ్ ఇలాగే విలేజ్ బ్యాక్డ్రాప్లో మొన్న మార్టిన్ లూథర్ కింగ్ ఒకటి వచ్చినట్టుంది. సో సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓటు గురించి ఉంది కాబట్టి ఏదన్నా చెప్తారేమో అని ఉంటుంది. లేదు, ఇది ఓన్లీ ఫన్ అండ్ ఎమోషనల్ రైడా, లేదు ఓటు గురించి కూడా ఏమన్నా మెసేజ్ ఇచ్చే? లేదు, ఓటు గురించి మెసేజ్ అనేది ఏం లేదు. ఫన్ అంటే ఫన్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళడం జరిగింది. ఫన్ ఎమోషనల్ బ్రో ఈ సినిమా, ఫన్ ఎమోషనల్ డాన్స్, ఇక మొత్తం ఫుల్ మీల్స్ అనమాట ఈ సినిమా. 100% ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే చాలామంది ఏమంటారంటే రొటీన్ స్టోరీ ఏమో అది ఇది అని చెప్పేసి అంటారు కదా, వాళ్ళకి నేను ఒకటే ఆన్సర్ ఇస్తా. మీకు రొటీన్ స్టోరీ అనిపించవచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీన్ టు సీన్, సీన్ టు సీన్ టిల్ ఎండ్, ఇట్ విల్ బీ లైక్ అంటే ఇంకా ఫన్ గోయింగ్ క్యూట్నెస్. సో నవ్వుతూ ఉంటుంది, స్మైల్ ఆ ఫేస్లో స్మైల్ ఉంటుంది ఎప్పుడు. సో అలాంటి సినిమా బుట్టుగడ బాలరాజు అనమాట. సో ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. సో డెఫినెట్లీ ఏ సినిమా అయినా కూడా తిప్పి తిప్పిది, థ్రిల్లర్ మూవీస్ అయినా కూడా తిప్పి తిప్పి అదే మటర్ అయింది, తర్వాత థ్రిల్లర్ మూవీస్ అదొకటి ఉంటుంది జానర్, ఇటేం ఒక విలన్ అది ఇది అని. కానీ ఇందులో విలన్ గిలన్ ఏమి ఉండదు, రొటీన్ కాదు ఇది, సంథింగ్ డిఫరెంట్ ఇది. ఎవ్రీవన్ విల్ థింక్ దట్ ఎవరిలో విలన్ ఉంటాడు. సో ఇది ఒక ఒక జానర్ అలా కనిపిస్తుంది, కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జానర్ ఇది. అందులో ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే, బుట్కోడ్ బాలరాజ్ అనే క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు ప్రతి ఆడియన్స్ కూడా తిట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, నవ్వుతా ఉంటాడు, నవ్వుతా ఉంటాడు, ముచ్చట అనిపిస్తుంది బ్రో సినిమా మొత్తం. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్గా బయటకు వస్తాడు ఆడియన్స్. ఓకే, డెఫినెట్గా. బికాజ్ అంటే బాగుందండి అది, అది ఊరికి ఏం చేసాను అంటే స్టాండ్ స్టాండ్ తీసుకోమని చెప్పామన్నా కానీ ఇలాంటివన్నీ ఒక మంచి పని అని చేసిన ఆరా అదే ఎందుకు వేయలే, ఎందుకు వేయలే. మొన్న రాత్రి ఒకడు బండి మీద స్టాండ్ చేయకుండా పోతా అంటే స్టాండ్ స్టాండ్ అని అరిచిన మంచి పని కాదా? ఏంది మంచి పనే కదా బ్రో, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తా అంటే స్టాండ్ వేసుకోకుండా పోతాడు, అది కూడా మంచి పని. మంచి పనే కదా, అంత పెద్ద మంచి పని చేసిన రోడ్డు వేయాలి కదా మరి. అంతే అంతే, అంటే అది అవునా, హాస్పిటల్ అవసరం లేకుండా చేస్తున్నారు. హాస్పిటల్ కట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంత తెలివి అనమాట ఈ రోజు అంటే అర్థం చేస్తారు. సో బిఫోర్ ఎండింగ్ అన్న అంటే చిరంజీవి గారు క్యామియో అని అప్పుడు మాట ఇచ్చారు, మీ సినిమాలో క్యామియో చేస్తారని, ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వస్తానని అది మీరు అడిగారు, ఆయన క్యామియో కూడా ప్రామిస్ చేశారు. సో ఎప్పుడు జరగబోతున్నాయి ఇవి అసలు? అన్నా ఫ్యూచర్లో అవ్వచ్చు అన్న, ఎందుకంటే ఈవెన్ ఈరోజు నేను వెళ్ళి కలిసిన ఆ రాకం ఉంది, నేను వెళ్ళి కలిసిన, బట్ ఆయన చెప్పారని చెప్పేసి నేను ఐ కాంట్ ఆస్క్ ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత నేను ఐ ఫీస్ట్ డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ హిమ్, ఎందుకంటే వన్స్ హీ ప్రామిస్ డెఫినెట్లీ విల్ డూ దాట్. సో నేను ఏంటంటే ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నా, ఇట్ విల్ ఇట్ షుడ్ బి హ్యూజ్ అనమాట, హ్యూజ్. సో ఆ హ్యూజ్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే మీకు స్టోరీ వచ్చినప్పుడు ఒక ఆలోచన రావాలి కదా, క్యామియో అన్నారు కాబట్టి దీనిలో ఉన్న మంచి క్యామియో ఇంట్రడ్యూస్ చేయొచ్చా అని ఒక ఆలోచన వస్తుంది సినిమాకి. ఏమన్నా అలాంటి స్టోరీ రావాలంటే అంత మా హై బడ్జెట్ అలాంటి సినిమాలు, అంటే ఆయన రేంజ్ తగ్గట్టు సీన్ ఏదో తీసుకొచ్చి పెట్టేశాము అని ఏదో వచ్చి లైక్ క్లైమాక్స్ పెట్టే అట్లా కాదు కదా. సో దానికంటే ఒక అర్థం ఉండాలి క్యారెక్టర్ క్యామియో వచ్చి చేయాలన్నా స్టైల్ సినిమాలో క్లైమాక్స్ స్టైల్ సినిమా లైక్ ఎమోషనల్ ఆ టైంలో స్టైల్ అనేది లైక్ ఇట్స్ బిగ్ మూవీ డాన్స్ మీద. సో అట్లాంటిది ఏదన్నా ఫ్యూచర్లో చేసినప్పుడు బర్త్డేకి మీరు వెళ్ళి ఈవెంట్స్కి వెళ్ళి స్పీచ్లు ఇవ్వడం ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. అంటే అది కూడా చెప్పారు కదా మీరు 2 అవర్స్ పిలిచి టూ, నేను ఏదో జస్ట్ ఒక 10 నిమిషాలు కలుస్తానేమో అనుకుంటే 2.5 గంటలు 2 గంటలు మాట్లాడారు. శుభ్రం రెడ్డి గారు ఉన్నారు అండ్ మోహన్ గారు అని చెప్పేసి ఆయన లైక్ పొలిటీషియన్, సో ఆయన ఉన్నారు తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళతో పాటు నేనున్నాను, వాళ్ళిద్దరి ముందు నేను నథింగ్. ఓకే, శుభ్రం రెడ్డి గారు లైక్ సో వాళ్ళిద్దరి ముందు నేను చిరంజీవి సార్ వచ్చారు హాయ్ సార్ చెప్పేసి వాళ్ళిద్దరిని ఎలా అయితే పలకరించారు ఈక్వల్గా నన్ను కూడా వెళ్ళండి చూడండి చిరంజీవి సార్ అంటే చిన్న పెద్ద ఇది అందరిని ఈక్వల్గా సమానంగా సినిమా ప్రేమ నవ్వుతూ వెళ్ళి చూడ అయ్యో మా సినిమా మా సినిమా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ బిగ్ బాస్ టీంలో అంటే మీకు బాగా క్లోజ్ అఖిల్ గారు, సో అభిజిత్ గారు మొన్నదాకా కనిపించలేదు అనుకుంటే ఇప్పుడు ఆయన మిస్ పర్ఫెక్ట్ ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయారు వచ్చేస్తున్నారు ఆయన కూడా. సో అఖిల్ గారు ప్రాజెక్ట్ ఏమన్నా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? గురించి నాకు ఆయన గురించి నాకు ఐడియా లేదు. ఈజ్ హ్యావింగ్ సమ్ సెపరేట్ అక్కడే
ఈజ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు మీ. నేను ఎక్కువ పర్సనల్కి వెళ్ళలేదు, అతను టచ్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు గ్రూప్లో కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను, బట్ ఈజ్ హ్యావింగ్ సమ్ పర్సనల్ ప్లేస్ కాబట్టి దెన్ ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఐ లైక్ ఇట్ అన్న, అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇంకొకరు అవతల వాడు దాన్ని మళ్ళీ ఇంకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ కూడా అడగడు, ఎండ్ చేసేస్తారు అక్కడ టాపిక్. సూపర్ సూపర్ అన్న, మంచి క్వాలిటీ. సో సార్, అంటే మీరు చూడడానికి చాలా, అంటే మీరు కొంచెం పెద్దవారు అందరిలో పెద్దరకంగానే కూర్చున్నారు కనిపిస్తున్నాను, పెద్దరకంగానే కూర్చున్నారు, చాలా రిజర్వ్డ్గా కనిపిస్తున్నారు. బట్ ఇంత కామెడీ ఊరికే మీరు జనరేట్ చేయలేరు కదా, సంథింగ్ మీరు లోపల ఇంకొక మనిషి ఉండాలి సంథింగ్. ఆయన గురించి చెప్తాను నేను, ఆయన గురించి మా ప్రొడ్యూసర్ గురించి, ఐ జస్ట్ వాంట్ టు టాక్ రెండే రెండు. ఓకే, కాదు కాదు. సో మా ప్రొడ్యూసర్ పాష సింపుల్ ఫ్యామిలీ, సింపుల్ లైఫ్, మన లెక్కనే ఏదో నాలుగు రాళ్ళు ఏదో సంపాదించిండు, అది తీసుకొచ్చి మొత్తం పెట్టేసిండు. ఏదో 10 కోట్లు ఉన్నాయి, ఒక 4-5 కోట్లు పెట్టిండు అనేటట్టు కాదు. ఆయన దగ్గర 3 కోట్లు ఉంటే 5 కోట్లు పెట్టిండు మనిషి, అలాంటి మనిషి పాషాబాయ్ అనేటప్పుడు. ఆయన కష్టం ఈ సినిమా, ఎంత కష్టపడ్డాడు. నేను ఆ చూసే నేను తర్వాత నేను దిగడం జరిగింది ప్రొడక్షన్లో. ఓకే, పెట్టినా ఓకే నేను మళ్ళీ సంపాదించుకోగలుగుతాను, మళ్ళీ నేను ఇంకో సినిమా చేస్తానేమో, లేకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతానేమో. సో ఆయన, బట్ ఆయనకి ఇది చాలా ఇంపార్టెంట్, బూట్కడ్ ఆయన కోసం. ఇట్ సెకండ్ థింగ్, శ్రీ కోనేటి హీస్ హ్యావింగ్ సారీ పాషాబాయ్ గురించి చెప్పిన మా ప్రొడ్యూసర్ గురించి, ఇక్కడ ఎవ్వరు లైక్ సౌండ్ పార్టీ ఎవరు కాదండి, ఇక్కడ ఈ టెక్నీషియన్స్లో కూడా ఎవరు లైక్ సౌండ్ పార్టీ కాదు, ఎవరు ఇది అందరు కష్టపడి ఒక ముందుకు వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా ఫ్రెండ్ పండుగాడు కానీ వీళ్ళందరూ లైక్ అందరు కష్టపడి ముందుకెళ్తున్నారు. ఈవెన్ మామూలు సిటీ శ్రీనివాస్ అన్న కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఎవ్రీవన్ ఆర్ లైక్ స్ట్రగ్లింగ్ ఓన్లీ హియర్. సో ఈ కొరియోగ్రాఫర్స్ అందరూ ఆల్రెడీ ప్రూవ్డ్. సో మాకు మంచి పెద్ద కొరియోగ్రాఫర్ దొరికారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు అనుదీప్ కొత్తోడే. అందరూ ఆస్పైరింగ్ అండ్ కొత్త కొత్త, ఇప్పుడు బీమ్స్ అని ఇప్పుడు హిట్స్ కొడుతున్నారు. సో ఎంత ఓకే అయితే, డైరెక్టర్ గురించి చెప్పాను, డైరెక్టర్ ఈజ్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ ఈ సినిమాకి చాలా, అంటే చాలా 2.5 ఇయర్స్ అయింది ఈ సినిమా మేము అనుకొని. సో మేము షూటింగ్ 1 ఇయర్ అయిపోయాం కంప్లీట్ చేసింది మొన్న. లాస్ట్ మేము షూటింగ్ చేసింది 4-5 మంత్స్ బ్యాక్ లాస్ట్ షెడ్యూల్ అయింది. సో నేను ఆయన కష్టం చూసిన, ఆయన హార్డ్ వర్క్ చూసిన, అందరూ సరే అందరు చెప్పుకుంటారు ఇప్పుడు, అందరు అనుకుంటారు నీ అమ్మాయి ఏంది సుయలిగాడు ఎప్పుడు చూసినా ఇదే చెప్పుకుంటాడు అని. నేను ఇప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ పంచుకుంటాను, నేను రేపు ఇటు కొట్టినాం అనుకో, నేను ఇట్లా మాట్లాడా, ఇటు కొడితే నేను అమ్మ జీతం ఏ అని చెప్పేసి మాట్లాడతా. బట్ అందరం కష్టాల్లోనే ఉన్నాం, ఇది ఫ్యాక్ట్. ఈ కష్టాల నుంచి బయటపడడానికే ఆ జీతాలతో మా జీవితాలు మార్చాలని చెప్పేసి క్యాప్షన్ పెట్టిన. సెకండ్ థింగ్, ఆయన 2 ఇయర్స్ నుంచి ఏ సినిమా లైక్ ఒప్పుకోకుండా డైరెక్షన్, ఈ సినిమా మీద ఆయన నమ్మకం పెట్టుకొని ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసిండే, ఫైనాన్షియల్లీ ఎంత ఇదేంటో నాకు తెలుసు. ఫైనాన్షియల్గా ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వైఫ్ని చూసుకుంటూ ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ లాగా, ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ లాగా ఆయన ఎంత, ఎక్కడ ప్రొడ్యూసర్ని డబ్బులు అడిగితే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అలాంటి ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫేస్ చేసి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అందుకెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఎట్లుంటుందో అలా ముందుకెళ్తూ స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఐ హోప్ ఈ సినిమా తర్వాత నా కోసం అనేది ఒకటి ఒక ఎత్తు అది పక్కన పెట్టేస్తే నేను ఒకటే ఒకటి చెప్తా, పాషాబాయ్ అండ్ శ్రీ కోనేటి వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ స్పూర్తి, నా కోసం హిట్ అవ్వాలని చెప్పేసి అందరూ ఉన్న టీం వాళ్ళందరూ కోరుకున్నారు, నేను వీళ్ళిద్దరి కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కష్టం చూసిన బ్రదర్ నేను అది. సో ఫైనల్గా సార్, అంటే మీరు ఇది ఎంత పెద్ద సినిమా, చిన్న సినిమా అనుకుంటున్నారు, మీ మైండ్లో పెద్ద సినిమా అనుకుంటున్నారు మీకు నాకు తెలియదు అని, బట్ ఉన్న వాళ్ళలో అయితే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, అండ్ ఆస్కర్ సాంగ్ కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ రక్షిత్ గారు ఉన్నారు, అండ్ అందరూ మాకైతే పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. సో మీరు వి అని పెట్టారు కదా అక్కడ, జీవి తాలు వి అంటే ఓట్లనా, ఎన్ని టికెట్లు దిగితే అన్ని ఓట్లు పడినట్ట లెక్క? విక్టరీ, వి మీన్స్ విక్టరీ, విక్టరీ. ఓకే, విజయం ఎప్పుడు మన వెనకాల ఉండాలని చెప్పేసి అది వి అలా పెట్టడం జరిగింది. ఫైనల్ ప్రతి క్యారెక్టరు ఈ సినిమాకి ఇంద్రజ గారు
పటేలమ్మ, ఇంద్రావతి పటేల్ అనే క్యారెక్టరు చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి సినిమాకి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్, అవినాష్ అయితే మాకు పర్సనల్గా చెప్పాలంటే అవినాష్ గురించి మాకు ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ అవుతున్నాడు అవినాష్. సో ఈ మీ జీతాలతో మా జీవితాలు మార్చండి, ఇప్పుడు ఇందాక సోహెల్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి కష్టం అండి ఈ సినిమాకి. సోపన్ స్పీకింగ్ ఏంటంటే బుట్కట్ బాలరాజ్ అనే సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. చూసిన ఇప్పటివరకు మేము థియేటర్స్లో మేము వేసుకొని షో వేసుకొని మా వెల్విషర్స్కి అందరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గానే మాకు ఆ సినిమాకు ఉన్నది. ఆ ధైర్యంతో సోహెల్ అయినా ఇప్పుడు మేము ఏదైతే ఇంకో ఇందాక కూడా ఒక చిన్న టాపిక్ చెప్పదాం అనుకున్నాను, ఏదైతే 127 సీజన్ వీళ్ళు కంటెస్టెంట్స్ వచ్చారు బిగ్ బాస్ నుంచి, అది వచ్చిన రోజు ఫస్ట్ నాతో డిస్కషన్ చేసినప్పుడు ఇలా పిలవాలనుకుంటున్నాను సార్ అన్నప్పుడు నేను కొంచెం తడబడ్డాను. అంటే అంతమంది వస్తారా అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ ఏంటంటే తర్వాత స్టేజ్ మీద సోహెల్ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను కూడా రియలైజ్ అయింది ఏంటంటే ఎస్ దిస్ కరెక్ట్. ఎందుకంటే ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఇప్పుడు సినిమా మీద ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్తో డబ్బు ఖర్చు పెట్టడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ వస్తారు. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మనకు ప్రమోషన్ టైంకి వచ్చేసరికి డబ్బులు ఉండవండి ఎనీ ప్రొడ్యూసర్స్, పెద్ద సినిమాలు వదిలేస్తే చిన్న సినిమా దశలోకి వస్తే. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలిగితే 100% ప్రమోషన్స్కి వెళ్తుందండి. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, నేను అనేది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఆ థాట్ నాకు బాగా నచ్చి నేను సోహెల్ తోటి కూడా ఓకే చెప్పడం, అంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా అయితే నాకైతే నేను అనుకోవడం అయితే పాజిటివ్ సంకేతాలు ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను సార్. మళ్ళీ సక్సెస్ బీట్లో మనం అందరం కలుద్దాం సార్. థ్యాంక్ యూ. సో మేమైతే మా సింగరేణి ముద్దు బిడ్డ మా సోహెల్ అన్న కోసం అండ్ మా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేఘా గారి కోసం మీకోసం ఖచ్చితంగా సినిమా చూస్తాం. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.